రెస్ట్ తీసుకోకుండా ఏమిటి బాబు ఇది? పడుకొని పడుకొని విసుగుపుడుతుందమ్మా. జాగ్రత్త మావయ్య, నీకు జ్యూస్ తీసుకొస్తాను. అమ్మా, ఆపరేషన్ అయ్యాక మావయ్య గారిని చూడలేదు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు బాబు, నిన్ననే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేశారు. అలాగా? ఆయనకి ఆపరేషన్ జరగడానికి కారణం నువ్వని తెలిసి బాగా కదిలిపోయారు. బెడ్ మీద నుంచి కదలకూడదని డాక్టర్ మరీ మరీ చెప్పడంతో ఊరుకున్నారు, కానీ లేకపోతే వెంటనే నిన్ను చూడడానికి వచ్చేవారే. ఆయన ఆరోగ్యంగా ఉంటే అదే చాలమ్మా, ఓసారి వెళ్ళి చూసొస్తే బాగుండు అనిపిస్తోంది. నువ్వు కూడా కొంచెం కుదిరి పడ్డాక వెళ్ళి చూడొచ్చులే. సరేనమ్మా. దీప, ఇందాక లాయర్ గారు ఫోన్ చేశారు. దేని గురించమ్మా? ఎల్లుండి వాయిదా ఉంది కదా బాబు, ఆ విషయం గుర్తు చేశారు. అలాగా? సంజయ్ నా దగ్గర కూర్చొని వినోద్ విషయమే మాట్లాడిందమ్మా. అంతలా ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని బాధపడుతోంది. నిజమే బాబు, ఆ విషయంలో తను బాగా అప్సెట్ అయింది. కిందటిసారి హీరింగ్ లో వాళ్ళ లాయరు సంధ్య తప్పు చేసిందని ప్రూవ్ చేయడానికి ట్రై చేసినా ఆర్గ్యుమెంట్ నిలవలేదు. ఈసారి ఏం జరుగుతుందో? ఏమీ జరగదమ్మా, వాళ్ళేం చేయలేరు. సంజయ్కు విడాకులిచ్చి వదిలించుకోవడం అంత సులభం కాదు. మనకు కావాల్సింది వాళ్ళిద్దరూ కలిసి ఉండడమే కదా బాబు. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్కారం మా రెడ్డి. కూర్చోండి. కేసు ఎంతవరకు వచ్చింది? అసెంబ్లీలో అపోజిషన్ లీడర్లా అలా ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పలేరు. మరి కేసు గెలిపించడానికి నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. మీరు ఇలాగే కూర్చుంటే విడాకులు వచ్చేసరికి మా వాడికి మీ వయసు వస్తుంది. వచ్చినా రావచ్చు, అయినా వెవన్నా మా విడాకుల గాలి వీస్తే ఎగిరి వచ్చేయడానికి విడాకులు. కేసు వేసి వాయిదాలకు విసిగిపోయి తిరిగి కలిసిపోయిన జంటల్ని నా సర్వీసులో ఇంతమందిని చూశాను. మీరింత లేట్ చేస్తున్నారేమిటి? సరైన పాయింట్ దొరక్కనా, లేక కేసు సెటిల్ అయిపోతే ఫీజు రాదనా? చూడండమ్మా, ఏదో మొగవాటం కోసం మీ కేసు ఒప్పుకున్నాను, కానీ నాకు కేసులు లేక కాదు. ఫారిన్ కంట్రీస్లో లాగా ఇక్కడ కూడా విడాకుల కేసులు ఎక్కువైపోయినాయి. మొగుడు గురక పెడుతున్నాడను, సీరియల్ టైంకి ఛానల్ మార్చేస్తున్నాడను, రైతు బజార్కి వెళ్ళి కూరలు తేవడం లేదను గొడవ పడి కోర్టులకు ఎక్కుతున్నారు. అంచేత నాకు చేతి నిండా కేసులున్నాయి. విడాకుల్లాయరనే పేరు ఉంది. మీ ఫీజు కోసం కేసు వాయిదా వేయించాల్సిన అవసరం నాకు లేదు. మీరు కోర్టు బయట ఆర్గ్యుమెంట్స్ మానేసి కోర్టులో చేస్తే ఇంకా సక్సెస్ఫుల్ లాయర్ అయ్యేవారేమో. అయినా ఇవన్నీ నాకు అనవసరం. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే గాని నాకు నిద్ర పట్టదు. మొన్న మీరు విడాకులు రావడానికి బలమైన కారణం కావాలన్నారు కదా, చూపిస్తాను. దాన్ని బేస్ చేసుకుని ఆర్గ్యూ చేయండి చాలు. ఆ కారణం ఏమిటో చెప్పండి.
ఈ మ్యాటర్ చాలా ఇంకా ఏమన్నా కావాలా అక్కర్లేదు ఈ ఒక్క పాయింట్ తో వాళ్ళు కొట్టేయొచ్చు కోర్టులో అవి ఇలా సబ్మిట్ చేయడం ఈమెయిల్ లెవెల్ లో విడాకులందుకోవడం రెండు ఎట్ ఏ టైం జరిగిపోతాయి రేపు మీరు కోర్టుకు వచ్చేటప్పుడు స్వీట్ ప్యాకెట్ తో సహా వచ్చేయొచ్చు అదే గాని జరిగితే మీరు అనుకునే దానికన్నా రెట్టింపు ఫీజ్ ఇస్తాను థాంక్యూ మరో విషయం ఇలా విడాకులు తీసుకుని విడిపోయిన వారంతా బాధపడకుండా వెంటనే తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసుకోవడం కోసం మ్యారేజ్ బ్యూరో కూడా నడుపుతున్నాను మీరు అంటే మీ వాడికి ఏది మంచి ఫారెన్ సంబంధం ఒకటి చూపిస్తారు ఇప్పుడు అక్కర్లేదు పెళ్లి సంగతి నేను చూసుకుంటాను ముందు మీరు విడాకుల సంగతి చూడండి వస్తాను ఈవిడికన్నా మా జడ్జి గారే బెటర్ మేడం ఈ ఏడాది ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో స్టాల్ కోసం అప్లై చేశాం కదా అది అలాట్ అనే లెటర్ వచ్చింది గుడ్ ఆర్టిస్టిక్ గా డిజైన్ చేసి బాగా డెకరేట్ చేయాలి బయట నుంచి చూడగానే లోపలికి రావాలనిపించేలా ఉండాలి ఈ విషయం ఇంత ముందే మీరు చెప్పారు మేడం ఆ వర్క్ మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం అనుకున్నాం రేపు వాళ్ళు వస్తున్నారు స్టాల్ ఎలా ఉండాలో ఏ విధంగా డెకరేట్ చేయాలో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వర్క్ స్టార్ట్ చేస్తారు మధు నేను రేపు ఆఫీస్ కి రావడం లేదు ఏ అపాయింట్మెంట్స్ ఉన్నా అన్ని క్యాన్సిల్ చేసేయండి రేపు కేసు హియరింగ్ ఉంది నేను కోర్టుకి అటెండ్ అవ్వాలి ఐఎమ్ సారీ మేడం మీకు వినోద్ గారికి ఓ గొడవలు వచ్చాయని విన్నాను కానీ కేసు కోర్టు దాకా వెళ్ళిందని ఈ మధ్యనే తెలిసింది చాలా బాధ కలిగింది నేను మీ ఇద్దరి దగ్గర పనిచేశాను ఇద్దరికిద్దరు మంచివాళ్లే అయినా పరిస్థితి ఇంతవరకు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను లేకపోతే మీరిద్దరు విడిపోవడం ఏంటి మేడం ఏమైనా మీకు న్యాయం జరిగి మళ్ళీ మీరిద్దరు కలవాలని కోరుకుంటున్నాను తప్పకుండా కలుస్తారనే నమ్మకం నాకుంది మీ పర్సనల్ విషయంలో ఇంటర్ఫియర్ అయ్యానని మరోలా అనుకోకండి మేడం ఇట్స్ ఆల్ రైట్ రేపు ఒక్కరోజు ఎలాగోలా ఆఫీస్ మేనేజ్ చేయండి అలాగే మేడం వస్తాను దీపక్ రా బాబు ఆపరేషన్ అయిన దగ్గర నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను ఎలా ఉన్నారు మావయ్య గారు నువ్వు నిలబెట్టిన ఆరోగ్యం వల్ల హాయిగా ఉన్నాను కనీసం నీకు కృతజ్ఞత కూడా చెప్పుకోలేకపోయాను అయినా అంత రిస్క్ ఎందుకు తీసుకున్నావు ఇందులో పెద్ద రిస్క్ ఏమీ లేదని డాక్టర్లు చెప్పారు మావయ్య గారు వయసులో నాకంటే చిన్నవాడివైనా పెద్ద మనసుతో నాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు బాబు మావయ్య గారు కృతజ్ఞతలు చెప్తున్నారంటే నన్ను ఇంకా పరాయివాడిగానే చూస్తున్నారన్నమాట అయినా ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు బ్లడ్ గ్రూప్ సరిపోయింది కాబట్టి ఇవ్వగలిగాను లేకపోతే మరొకరు ఎవరైనా ఇచ్చుండేవారు మీరు దాని గురించి మర్చిపోండి అవును సరలాంటి ఇంట్లో లేరా అమెరికా నుంచి నన్ను చూడడానికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది కదా బాబు పిల్లల్ని చూసొస్తారని నిన్ననే వెళ్ళింది అవును మాటల్లో పడి మర్చిపోయాను సంధ్య విషయం ఎంతవరకు వచ్చింది వాళ్ళు కేసు విత్డ్రా చేసుకునే అవకాశమే లేదా ఏమాత్రం లేదు పాపం సంజయ్ చూస్తుంటే చాలేస్తుంది పెద్దవాళ్ళు ఎవరూ పూనుకోకపోయినా విడిపోయిన రెండు కుటుంబాల్ని కలపడానికి ప్రయత్నించింది చివరకు శిక్ష అనుభవిస్తుంది విడాకులు ఇప్పిస్తానంటే రోజీ బెదిరిస్తుందేమో అనుకున్నాను కానీ ఇలా కోర్టుకెక్కుతుందనుకోలేదు రోజీ మూర్ఖత్వం మనకు తెలుసు గనక చెప్పినా ప్రయోజనం లేదు వినోద్కైనా నచ్చజెప్పడానికి ప్రయత్నించాల్సింది దానివల్ల జరిగేదేమీ లేదు రోజీ పెంపకంలో వాడు అలాగే మూర్ఖంగా తయారయ్యాడు పోనీ కన్న తండ్రిగా తిట్టో కొట్టో చెబుదామన్నా మా ఇద్దరి మధ్య అంత అటాచ్మెంట్ లేదు పేరుకు తండ్రి కొడుకులమే కాని పరాయి వాళ్ళగానే మిగిలిపోయాం ఆ రకంగా కూడా హ్యాండిక్యాప్ అయిపోయాను మీ అమ్మ వెళ్ళి బ్రతిమాలిన ప్రయోజనం కనిపించలేదా లేదు మావయ్య అసలు అమ్మ అలా చేయడం వల్లే ఇంతవరకు వచ్చిందనిపిస్తోంది నాకు అందుకే సంజయ్ ఎదురు తిరిగింది ఆధార్లో వెళ్ళినా తన కాపురం నిలబడేదేమో వద్దని అమ్మ వెనక్కి తీసుకొచ్చింది అమ్మ భయం అమ్మది ఏమీ అనలేం ఎదురు చెప్పలేం అందుకే ఊరుకున్నాం సంధ్యకి ఇష్టం లేకపోతే విడాకులు వచ్చే అవకాశమే లేదు మీరు కూడా లాయర్ని పెట్టుకున్నారు కదా ఆయనే ఉంటారు ఆయన అదే అంటున్నారు కానీ రోజీ అనుకున్నది సాధించడానికి ఎంతకైనా దిగజారుతుంది డబ్బిచ్చి న్యాయంతో చట్టంతో ఆడుకుంటుంది కేసు ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం
రేపు వాయిదా ఉంది కోర్టుకి వెళ్తే గాని ఏం జరుగుతుందో తెలియదు ఒక్క మనిషి ఇంతమంది జీవితాలతో ఆడుకుంటుంది ఏదో ఒకనాడు ఇంతకింత అనుభవిస్తుంది Yes, proceed. Your Honor, respondent Sanjha, natakaladi Vinodini pelli chesukundani, bhartani, tana bharta amma garaina Mrs. Rosie garini, tana matalato, chetalato himsinchi, kapuranni vadilesi vellipoyi, vari paruvuru badariki ekkinchadaniki prayatninchidani, logada vinavinchadam jarigindi. Ippudu nenu cheppaboyedi, veetannitikante mukhyamaina karanam. Emita karanam? సంజ పరాయి వ్యక్తితో పెట్టుకున్న అక్రమ సంబంధం సంజ నైతిక ప్రవర్తన మంచిది కాదని ఆమెకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని కోర్టు వారికి మనవి చేస్తుంది ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ ఏ సాక్ష్యాధారాలు లేకుండా సంజ నైతిక ప్రవర్తన మంచిది కాదని మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని అభియోగం మోపుతున్నారు నిజమని నిరూపించలేని పక్షంలో పరువు నష్టం దావా కింద తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుంది ఇది అభియోగం కాదు యువరాణార్ ఇది నిజమని నిరూపించడానికి నా దగ్గర తగినని సాక్ష్యాధారాలు ఉన్నాయి మీరు నైతికంగా పతనమయ్యారని నిరూపించడానికి ఇంతకటే సాక్ష్యం కావాలా యువర్ ఆనర్ కంప్యూటర్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఇటువంటి ఫోటోలు సృష్టించడం అసాధ్యం కాదని తమ వాదన బలపరుచుకోవడానికి ఈ ఫోటోలు సృష్టించారని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను ఎంత మాత్రమో కాదు యువరాణ ఈ ఫోటోలు నిజమైనవేనని నిరూపించడానికి ఈ ఫోటోలోని వ్యక్తిని ఎగ్జామిన్ చేయడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ మధు 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 మీ పేరు మధు ఎక్కడ పని చేస్తున్నారు వినోద్ గారు సంధి గారు ప్రారంభించిన కంపెనీలో పని చేస్తున్నాను సంజయ్ గారు అంటే ఆవిడేనా అవును శ్రీమతి సంజయ్తో మీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం నేను జాబ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి మీరు వినోద్ దగ్గర పని చేశారు ఆ సందర్భంగా ఆయన ఇంటికి వెళ్తుండేవారా వెళ్తుండేవాడిని ఆ ఫోటోలు మీకు సంజయ్కు అక్రమ సంబంధం ఉందని నిరూపిస్తున్నాయి నిజంగా మీ ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఉందా ఉంది ఎన్నాళ్ళ నుంచి ఉంది చాలా రోజులుగా ఉంది సంధ్య భర్తకు దూరం కావడంతో అది మరింతగా బలపడింది యు రాస్కల్ ఏం కూసావరా ఇలాంటి తప్పుడు కూతలు కూసినందుకు నిన్నేం చేస్తానో చూడరా రోజీ ఇంత నీచానికి దిగజల్తావా నువ్వు ఆర్డర్ ఆర్డర్ యువర్ ఆనర్
దొరికిన సాక్ష్యాధారాలను బట్టి రెస్పాండెంట్ సంఖ్య నైతికంగా దిగజారిపోయిందని, మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తకు దూరమైందని, అందుకే కాపురం చేయడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అటువంటి భార్యతో కాపురం చేయడం అసంభవం కనుక పిటిషనర్ వినోద్ అభ్యర్థన మేరకు విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆర్డర్. కేసు పూర్వాపరాలను పరిశీలించి వాద ప్రతివాదనలు విన్న మీదట పిటిషనర్ వినోద్ అభ్యర్థన సరియైనదేనని భావించడం జరిగింది. లభించిన సాక్ష్యాధారాలను బట్టి రెస్పాండెంట్ సంధ్య నడవడిక మంచిది కాదని, మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని రుజువైంది. ఈ పరిస్థితుల్లో పిటిషనర్ వినోద్ రెస్పాండెంట్ సంధ్య కలిసి జీవించటం సాధ్యం కాదని అభిప్రాయపడుతూ వినోద్ అభ్యర్థన మేరకు విడాకులు మంజూరు చేయడమైనది.